రాకుమారా స్వాగతం రా రాజకుమారా సుస్వాగతం అబ్బా ఎంత చక్కగా మాట్లాడుతున్నారో ఒరేయ్ నువ్వు చిన్నవాడవు గనక ఈ చిన్న పిల్ల నీకు ఈ పెద్ద పిల్ల నాకు అలాగే నా హల అవును కదా అక్కల మోహనాకారా ఏం హల ఇటు రమ్ము చెప్పు మానసరోవరా ఇటు రమ్ము ఏమిటి కళ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మాకు మాట్లాడే అవకాశాన్ని కల్పించారు మీరు మాకు నచ్చారు మన కాబోయే పురుషులు ఎంత ఉల్లాసంగా ఉన్నారో మీ ఫేసులే ఇంత అందంగా ఉంటే మీ బాడీ ఇంకెంత అందంగా ఉంటుందో కళ కళ ఒక్కసారి చూపించవా కుందరదు సుందర కుమారులారా మిగతా రెండు పాప కార్యములు త్వరగా ముగించుకురండి అప్పుడు సర్వము మోక్షమగును అమ్మే శేషమ్మన పాంబెల్లే శేషమ్మ అంటే పాము భైరవ అంటే కుక్క అసలు విషయం చెప్పాడు అల్లే మీరు పాంపు మారి పగబడితే ఇల్లే లేచిపోయినది మనతో పెట్టుకుంటే అడ్రస్ లేచిపోతాయి అత్తమ్మో అడ్రస్ బాలేదు కొద్దిగా మారింది అది అద్దిల్లు ఇప్పుడు సంతిల్లు ఇది నీచలవే లేకపోతే 15,000 కూడా చెయ్యని కొంపకి రెచ్చిపోయి 150,000 ముట్ట చెప్తావా ఆ డబ్బుతోనే ఇల్లు కొని మిగతా డబ్బు బాబాయ్ పేరున ఫిక్స్డ్ డిపాజిట్ లో వేశాను భైరవ ఎక్కడి కుక్క అంతే మరి మొగుడు మాటలు కాదని కుక్కల మాటలు పందుల మాటలు వింటుంటే ఇలాగే జరుగుతుంటాయి పోతే పోయింది కానత్తమ్మా ఆ వేల పాటలో నిన్ను చూస్తే ఆ పాట మాని నీతో డుబెట్లు పాడాలనిపించింది అయినా కోతకొచ్చిన నిన్ను కాదని మావయ్య ఏంటి పక్క చల మేస్తున్నాడు ఈ జాతి అంత ధనియాల జాతి చెప్పుతో రాస్తే గాని లొంగం ఎక్కువగా ఓగుమాకు చెట్టుకొమ్మ విరుగుద్ది ఏమిటే వాగుతున్నారు ఏం లేదు పసిపిల్లాడు కదా బాగా ఊగు అంటున్నాను ఊగుతా ఊగుతా ఆయన మీలో ఎవరికి తెమటెమలాడుతుందట పైగా అది పోలీసుల దాకా వెళ్ళిందట ఏమిటి విషయం అతని సంగతి మనకెందుకి అతనే వాక్కుని వాక్కుని పోతాడు పోడు పంపిస్తా ఏం చేస్తావే డబ్బులాట పెట్టుకుంటావా లేపకపోతా నీకెందుకు అవన్నీ నువ్వు తోక ముడుచుకుని పారిపోయేలా చేస్తా కదా నీ మొహం సరే దిల్లుంటే పందమే చూద్దాం ఏం పందు నేను గెలిస్తే పెళ్ళైన తర్వాత నువ్వు మా ఆయన్ని రేట్ చేయకూడదు పొద్దున్న లేస్తే నీ నోటముట బూతులు తప్ప వేరే రావా కుర్రాళ్ళం కదా ఎందుకు మగపిల్లలో భయపడుతున్నావు సరే మరి నువ్వు ఓడితే మీ ఆయన ఎప్పుడైనా ఉత్సాహపడితే ఊరుకుంటా నువ్వు తెలిస్తే పెంట కుప్పే నేనా నా పేరు వెంకటేశ్వరరావు కాదు కాదు నువ్వు చదివే పుస్తకం ఓ ఇదా ఇది వాత్సాయనుడు యోగాసనాల మీద రాసిన గ్రంథం యోగాసనాలంటే అంటే ఆరోగ్య సూత్రాలు అయితే నాకు నేర్పవా గొడదుకిరా చదువుకున్న వాడికంటే ధోబీ మేలని ఎవరన్నా ఇంట్లో యోగాసనాలు వేస్తారా నేచురల్ గా గాలి అది ఉన్న చోట వేస్తారు అచ్చరే నేను కార్లో ఆ కార్నర్ లో వెయిట్ చేస్తుంటాను తొందరగా వచ్చేస్తావా నేచురల్ ఫీల్స్ లో ప్రేమ పత్రాలు పక్కన నేర్చుకుంటావా రా ఏమిటి నీరజ వెతుకుతున్నావు అదే లేదు ఇక్కడ ఏదో జారిపోయింది అదే వెతుకుతున్నాను అది నా దగ్గర ఉందిలే ఇలా రా ఏమిటది ప్రేమ పులుసు అంటే అదే ప్రేమ పత్రాలన్నీ తీసి ఏసి రుబ్బితే ఇలా తయారవుతుంది నీరు ఎందుకు పట్టుకున్నావు నువ్వెందుకు ఆడపిల్లలా పారిపోతావు మగరాయుడులా నిలబడు నిలబడ్డా ముందద్ది ఎందుకు నీ గుండెలో నా మీద నీకెంత ప్రేముందో నాకు తెలియాలిగా మధ్యలో అదడ్డం ఎందుకు వద్దులే భయపడతావు అదేం లేదులే కాని కాని అయితే కింద దిప్పు ఫ్రాకు వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్ అక్కడే ఉంది విషయం కొందరికి మెదడు మోకాళ్ళలో ఉంటుందిగా
నీకు కూడా అక్కడే ఉందేమోనని. అక్కర్లేదు, ఇక్కడే ఉంది. ఏం చేస్తాను, వస్తాను. ఆగో, బురదతో పోతుంది. వెళ్ళి ఆ బురదలో పడి దొర్లు వెళ్ళు. లేరు, ఏం చేస్తున్నావు అక్కడ? నీ బట్టలు అతని చేతిలోనే ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు మమ్మీ. ఏ పిచ్చ పిచ్చగా ఉందా? ఊళ్ళో వాళ్ళ బట్టలు తీసుకెళ్లి స్టీల్ సామాన్లు కొనుకుంటున్నావా? నీలాంటి చిల్లర బుద్ధులు నా దగ్గర లేవు శేషమ్మా. ఈ బట్టలు నా దగ్గరికి ఎలా వచ్చాయో నీ కూతుర్ని అడుగు. ఏమిటి అతను అంటున్నది? నేను చెప్తానులే, గాలి దగ్గర ఇంటి మీద పడితే ముద్దులు మరదలవే కదా అని దులిపారేశాను. మరదలా, చీకటి పడగానే రా, ఇచ్చేస్తాను. ఏడు సేవలే, దానం ఇచ్చామనుకుంటాము, నువ్వే ఉంచుకో. ఏ నీరు, లోపలికి రే, అక్కడికి వెళ్ళావో కాళ్ళు విరగొడతాను. ఎంతైనా మంది మంది ఒకేజ్ గ్రూప్ కదా, నీకెదనైతే నాకు అయినట్టే కదా. ఇదిగో రాత్రికి పొడి బట్టలు వేసుకుని నన్ను తలుచుకుంటూ పడుకో, పొద్దుటే ఏమైందో చెప్పు.